ద్వారా ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకుని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. అనేక మంది ప్రజలు స్త్రీలు ఆయనను చూచి ఏడ్చుచూ వెంబడించిరి. దానిని గమనించిన యేసు వారితో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, నీ నిమిత్తమును నీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పరుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి చెట్టుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పెను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసినవారు. అతనితో పాటు చంపుటకై మరి ఇద్దరు నేరస్తులను కూడా తీసుకుని వచ్చిరి. కపాల మడబడిన స్థలమునకు వారు వచ్చినప్పుడు కుడివైపు ఎడమవైపు యేసును వారితో పాటు సిలువకు వ్రేలాడదీసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు, గనుక వీరిని క్షమించుము అని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడే ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొను అని అపహసించిరి. అంతట సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరక అను చేదు రసమునిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకొనుము అని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము సిలువపై ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచూ, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించుము అని హేళన చేశెను. కాని మరొక నేరస్తుడైతే వానిని గద్దించి, దేవునికి భయపడవా? మరియు నీకు కూడా విధింపబడిన నీ శిక్షను ఎరగవా? మనకైతే ఈ శిక్ష న్యాయమైనదే, మనము చేసిన దానికి ఈలాగున జరగవలసినదే, కాని ఇతడు ఏ తప్పిదమును చేయలేదు అనెను. అటు తర్వాత ఆ నేరస్తుడు యేసుతో, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అనెను. యేసు వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు మధ్యాహ్నమయ్యెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు కనబడలేదు. గర్భాలయపు తెర 2గా నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, మీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకై కూడివచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచూ తిరిగి వెళ్ళిరి. ఆయనకు ఇష్టమైన వారందరూ, గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. Thank you.
అరిమత్తై అను యూదుల పట్టణపు యోసేపు అను ఒకడుండెను. అతడు మహాసభాసభ్యుడు. అరిమత్తై మంచి ప్రవర్తన కలిగిన నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడుగుకొనెను. దానిని క్రిందకు దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన అంతకుమును పెన్నడును పెట్టని రాతి సమాధిలో ఉంచెను. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమును ఆచరించిరి.